మరొకసారి చంద్రబాబు గారి వ్యూహం తుస్సుమనిపించారు తెలుగు తమ్ముళ్ళు అనేది ఎందుకంటే ఆ మధ్యన ఏదో చేస్తానని చెప్పి డెడ్ లైన్ విధించి ఎటువంటి ప్రకటన చేయకపోవడం అప్పుడే అయ్యో తుస్సుమనిపించారు చంద్రబాబు గారు అందరినీ చాలా ఇంట్రెస్టింగ్గా టీవీల ముందు కూర్చోబెట్టి అనేది మళ్ళీ ఇప్పుడు మరొకసారి అది ఏంటి అంటే తాజాగా మూడు వందల రోజులు పూర్తి చేసుకుంది అమరావతి కోసం చేస్తున్న ఆందోళన ఏదైతే ఉందో అమరావతిలో అయితే ఆ ఆందోళన మూడు రోజులు మూడు వందల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేతలు లేదంటే చంద్రబాబు గారిని అభిమానించే వాళ్ళు ఆయన గీత గీశారంటే ఆ గీత దాటి వెళ్లరు ఖచ్చితంగా ఆయన చెప్పిందే వేదంగా ఫీల్ అవుతారు అనేది ఇప్పటివరకు అనుకున్నారు కానీ ఇప్పుడు తాజాగా పరిస్థితులు చూస్తూ ఉంటే అంటే ఈయన పిలుపు అయితే వినబడింది కానీ విని పెడచవని పెట్టారు సైలెంట్ అయిపోయారు అనేది ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లాలు మినహాయిస్తే మిగిలిన ఎక్కడా కూడా పెద్దగా దీనికి సంబంధించి మూడు వందల రోజులకు సంబంధించి సంఘీభావం తెలుపుతూ సంఘీభావం తెలపాలి తెలిపి రోడ్లు ఎక్కాలి ర్యాలీ చేయాలనే పిలుపు ఏదైతే ఉందో దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు పూర్తిగా లైట్ తీసుకున్నారు ఎందుకంటే అందరి దృష్టి ప్రధానంగా ఉత్తరాంధ్ర మీద పడింది ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు ఏం చేస్తారు తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు గారి పిలుపు మేరకు రోడ్డు మీదకి వస్తారా రైతులు అక్కడ అమరావతిలో చేస్తున్న మూడు వందల రోజుల సంఘీభావం ఏదైతే ఉందో దానికి సంఘీభావం తెలుపుతారా మూడు వందల రోజులు పూర్తయిన సందర్భంగా అంతా అనుకున్నారు ఓకే కృష్ణా జిల్లాలో అమరావతిలో లోకేష్ గారు అక్కడికి వెళ్లారు గల్లా జయదావి గారు వెళ్ళారు టిడిపి నేతలు అందరూ అక్కడ సపోర్ట్ చేశారు ప్రసంగాలు చేశారు కానీ అది కాదు కాదు ఇంపార్టెంట్ మిగిలిన ప్రాంతాల్లో ఏం చేస్తారు ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తి ఎదురు చూశారు కానీ చివరికి చంద్రబాబు గారు వేసిన వ్యూహం ఏదైతే ఉందో రాజకీయ ఎత్తుగడ తుస్సుమంది ఎక్కడా కూడా ఎవరు కనీసం పట్టించుకోలేదు ఎవరు దానికి సంబంధించి రోడ్డుకి ఎక్కలేదు ఇది నిజంగా చాలా విచిత్రమైన పోలీసులు కూడా ఈ పిలుపు మేరకు ఎవరు వచ్చేస్తారు ఏంటని భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారంట రోడ్ల మీద ఎక్కడికెక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఒకవేళ అటువంటిది ఏమన్నా జరిగితే ఇమీడియట్గా వాళ్ళని నిలువరించాలి వాళ్ళని అడ్డుకోవాలని కానీ ఆ పని కూడా లేకుండా పోయింది బారికేడ్లు పోలీసులు అలంకారప్రాయంగా మిగిలిపోయారు తప్ప వాళ్ళకి కూడా పెద్దగా పని చెప్పలేదంట సో ఫైనల్ గా ఆ రెండు జిల్లాలు మినహాయిస్తే అంటే గుంటూరు కృష్ణా జిల్లాలు అంటే ఎక్కడ అక్కడ ఏదో ఒక యాజుటేషన్ అయితే ఉంటుంది కానీ మిగిలిన చోట్ల పక్క ఏమీ లేదు ఎటువంటి యాజుటేషన్ చేయలేదు తెలుగు తమ్ముళ్ళు సొంత పార్టీ నేత ఇచ్చిన పిలుపునే తుస్మనిపించారు అనే ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి